ఎవ్రీవన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీ పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో ఈ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఈరోజు కవర్ చేయడం జరుగుతుంది టీజీపీఎస్సి ఏపీపీఎస్సి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రతిరోజు గెయిన్ చేయగలుగుతారు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ కనుక మీరు ఈ యొక్క వీడియోస్కి కేటాయించినట్లయితే సరిపోతుంది ఏ వార్తా పేపర్ మీరు చదవనవసరం లేదు ప్రతిరోజు కూడా ఎందుకంటే అన్ని వార్తా పేపర్ పేపర్స్ని చెక్ చేసి అందులోని ముఖ్యాంశాలు ఇంగ్లీష్లో వచ్చేటువంటి హిందూ పేపర్ని చెక్ చేసి అందులోని వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కొన్ని ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి కరెంట్ అఫైర్స్ని తీసుకొని మీకు ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది దేశీ అభ్యర్థులకు కూడా ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే కూడా అందజేస్తున్నాను కాబట్టి చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సెలవుల రూల్స్ పంతొమ్మిది వందల డెబ్భై రెండుకి ఒక ముఖ్యమైన సవరణలో సరోగసిని ఎంచుకునే తల్లులకు సెలవులు ఇప్పుడు ఎన్ని రోజులకు సవరించబడింది సరోగసి విధానం తెలుసు కదండి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నట్లయితే వారు వేరొక డోనర్ని ఓకేనా వేరొక దాత దగ్గరికి వెళ్ళి వీరి యొక్క అండాలు స్పమ్ని వారికి ఇచ్చేసి వారి యొక్క పాపకి వారు జన్మనిచ్చే విధంగా చేసేటువంటి పద్ధతే సరోగసి ఇది లీగలే అండి మన దేశంలో ఓకేనా మరి ఈ విధంగా సరోగసి తల్లులకు కూడా కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేసి సెలవులు ఇచ్చేటువంటి అంశాన్ని సవరించిందండి ఎన్ని రోజుల వరకు ఆప్షన్ ఏ నూట ఎనభై రోజులండి వివరాలు చూద్దాము సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి ఒక ముఖ్యమైన సవరణలో సరోగసిని ఎంచుకునే తల్లులకు ఇప్పుడు నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులకు అర్హత ఉంటుంది ఇది పునర్విమర్శ పిల్లల సంరక్షణ సెలవులను ఇద్దరికంటే తక్కువ జీవించున్న పిల్లలతో కమిషన్ చేసే తల్లులకు విస్తరించింది ఇది మునుపటి యాభై ఏళ్ళ నిబంధనల నుంచి నిష్క్రమణను సూచిస్తుంది అంటే ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి చట్టాన్ని సవరిస్తుంది మరి సవరించిన నిబంధనల ప్రకారము కమిషన్ చేసే తల్లిదండ్రులకు పదిహేను రోజుల పితృత్వ సెలవు కూడా మంజూరు చేయబడింది ఎవరైతే పేరెంట్ ఉంటాడో వారికి పదిహేను రోజుల సెలవు కూడా ఇవ్వడం జరిగింది మరి సరోగసి నియంత్రణ రెండు వేల ఇరవై రెండు నియమాలు చూద్దాము సవరించిన నియమాలు రెండు వేల ఇరవై రెండు యొక్క సరోగసి నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి వివాహిత జంటలు ఒక భాగస్వామి వైద్య పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దాత గుడ్లు లేదా స్పమ్ను ఉపయోగించుకునేలా అనుమతిస్తారు డోనర్ గేమ్ ఎట్లా వినియోగానికి వైద్య అవసరాన్ని నిర్ధారించడానికి జిల్లా మెడికల్ బోర్డు ద్వారా ధృవీకరణ తప్పనిసరి అండి ఓకేనా వీటిని అయితే ఇందులో పొందుపరచడాన్ని మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ సౌరకూటమిలో వందవ పూర్తి సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశము అంతర్జాతీయ సౌరకూటమిని ఏర్పాటు చేసిన దేశం ఏంటండి మన దేశమే భారతదేశమే ఈ ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంతర్జాతీయ కూటమి ఓకే మరి ఇటీవల వందవ దేశంగా చేరినటువంటి దేశం ఏంటి అండి ఆప్షన్ బి పరాగ్వే వివరాలు చూద్దాము పరాగ్వే అధికారికంగా అంతర్జాతీయ కూటమిలో వందవ పూర్తి సభ్య దేశంగా మారింది ఇది ప్రపంచ సౌరశక్తి సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది పరాగ్వే రాయబారి హెచ్ఈ మిస్టర్ ఫ్లెమింగ్ రావుల్ డువార్తే జాయింట్ సెక్రటరీ ఈడీ అండ్ ఎంఈఆర్ మరియు డిపోజిటరీ హెడ్ శ్రీ అభిషేక్ సింగ్తో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ధృవీకరణ ఇన్స్ట్రుమెంట్ను అందచేయడం అయితే మనము చూడవచ్చు రెండు వేల పదిహేనులో భారతదేశంలోనే దీని యొక్క అంటే ఇనిషియేటివ్ అయితే జరిగింది అంటే దీన్ని స్థాపించడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రత్న హోదా కేటగిరీ వన్లో క్రింది ఏ సంస్థను చేర్చారు మినీ రత్న హోదా క్రింద అండి ఏ సంస్థని ఆప్షన్ సి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్ అనేటువంటి సంస్థను మినీరత్న హోదా క్రింద చేర్చడం అయితే మనము చూడవచ్చు వివరాలు చూద్దాము గోల్డెన్ జూబ్లీ వేడుకలలో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మినీ రత్న హోదా కేటగిరీ వన్తో సత్కరించారు ఈ గుర్తింపు సిఈఎల్ని నష్టాల్లో ఉన్న పిఎస్యు నుంచి లాభాదాయక సంస్థగా మార్చడాన్ని నొక్కి చెబుతుంది సుమారుగా యాభై ఎనిమిది కోట్ల నికర లాభాన్ని సాధించింది మరియు వరుసగా మూడు సంవత్సరాలు భారత ప్రభుత్వానికి డివిడెండును కూడా స్థిరంగా చెల్లిస్తుంది కీలక విజయాలు మరియు సరకారాలు ఫైనాన్షియల్ మరియు ఆపరేషనల్ ఎక్సలెన్స్ గత ఐదు సంవత్సరాల్లో సిఇఎల్ దాని టర్నోవర్ నికర విలువ నిల్వలు మరియు లాభాదాయకతను పెంపొందించడం ద్వారా గణనీయమైన ఆర్థిక స్థిరత్వం మరియు కార్యాచరణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది ఈ పరిణామము కంపెనీకి కీలకమైన మలుపుగా మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల భారత నౌకాదళంలో చేర్చిన మీడియం రేంజ్ మైక్రోవేవ్ ఆబ్స్యూరెంట్ అబ్స్క్యూరెంట్ చాప్ రాకెట్ ఎంఆర్ ఎంఓసిఆర్ అని పిలుస్తారండి దీన్ని మన దీన్ని రూపొందించినటువంటి సంస్థ ఏంటి ఆన్సర్ ఆప్షన్ డిఆర్డిఓ అండి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు దీన్ని రూపొందించి భారత నౌకాదళానికి అందజేశారండి వివరాలు చూద్దాము న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీడియం రేంజ్ మైక్రోవేవ్ ఆబ్స్క్యూరెంట్ చాప్ రాకెట్ ఎంఆర్ ని భారత నౌకాదళానికి అందజేసింది ఈ రాకెట్ అంతరిక్షంలో మైక్రోవేవ్ అస్పష్టమైన క్లౌడ్ను సృష్టిస్తుంది రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లతో బెదిరింపులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన కవచాన్ని ఏర్పరుస్తుందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే మరి ఈ సాంకేతిక మరియు అభివృద్ధి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాప జోధ్పూర్లోని డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ ల్యాబొరేటరీ ద్వారా అభివృద్ధి చేయబడింది ఈ సాంకేతికత ర్యాడర్ సిగ్నల్లను అస్పష్టం చేస్తుంది అంటే ఎవరైనా మన మన దేశం పైకి దాడి చేయాలని ఏదైనా మిసైల్ని చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది ఈ ర్యాడర్ ఆ సిగ్నల్స్ని అస్పష్టంగా చేసి అంటే సిగ్నల్స్ కరెక్ట్ లేకుండా చేయడమే దీని యొక్క ప్రత్యేకత మరి ర్యాడర్ గుర్తింపును తగ్గించడానికి ప్లాట్ఫారంలు మరియు ఆస్తుల చుట్టూ మైక్రో వెబ్షీల్డ్ను కూడా సృష్టిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశమే వేరే దేశం పైన ఏదైనా మిసైల్ ప్రయోగించినప్పుడు దాంట్లో ఈ టెక్నాలజీ ఉపయోగించినట్లయితే ఆ దేశం యొక్క ర్యాడర్లు మన యొక్క మిసైల్ని గుర్తించలేవు చాలా మంచి టెక్నాలజీగా మనమైతే చెప్పుకోవచ్చు దీన్ని ఓకేనా నెక్స్ట్ వన్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం క్రింద పూర్తి క్రియాత్మక అక్షర అక్షరాస్యతను సాధించిన ప్రాంతంగా క్రింద ఏ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించిన ప్రాంతం ఏంటండి ఆప్షన్ ఏ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారము లడఖ్ కేంద్రపాలిత ప్రాంతము ఉల్లాస్ నవభారత్ అక్షరాస్యత కార్యక్రమం క్రింద అక్షరత కార్యక్రమం క్రింద పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించింది లడక్ ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం అక్షరాస్యతను కలిగి ఉంది లేలోని సింధు సాంస్కృతిక కేంద్రము జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ బిడి మిశ్రా ఈ మైలురాయిని పంచుకున్నారు ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం గురించి చూద్దాం అవలోకనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు అమలు చేయబడిన కేంద్ర పార్ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ఉల్లాస్ సమాజంలో అందరికీ జీవితకాల అభ్యాసం యొక్క అవగాహన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా వయోజన విద్య మరియు జీవితకాల అభ్యాసంపైది దృష్టి సారిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ వన్ అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సబ్మిట్ అండ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించబడిన ప్రముఖ ఓడల తయారీ కంపెనీ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ అండి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉందండి కలకత్తాలో ఉంటుంది ఇది పశ్చిమ బెంగాల్ ఓకే వివరాలు చూద్దాం అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ అండ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించబడింది ఈ గుర్తింపు స్థిరమైన అభ్యాసాలు మరియు పాలన పట్ల జిఆర్ఎస్సి యొక్క తిరుగులేని నిబద్ధతను హైలైట్ చేస్తుంది గార్డెన్ రిడ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ గురించి చూసినట్లయితే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ జిఆర్ఎస్సి అని సంక్షిప్తీకరించబడింది ఇది కోల్కతాలో ఉన్న భారతదేశంలోని ప్రముఖ షిప్ యార్డ్లలో ఒకటిగా మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల పాకిస్తాన్ దేశం ఏ దేశంతో పోరాడేందుకు ఆపరేషన్ అజ్మీయ ఇస్తేకామ్ను ప్రారంభించింది ఆపరేషన్ అజ్మీయ ఇస్తేకామ్ను ప్రారంభించింది ఏ దేశం పైన అండి ఆఫ్ఘనిస్తాన్ దేశంతో అండి వివరాలు చూద్దాము ఆఫ్ఘనిస్తాన్తో దేశం చేస్తున్న పోరాటాల వల్ల పెరుగుతున్న హింసను మరియు ఉగ్రవాద ఉగ్రవాదంపై పోరాడేందుకు పాకిస్తాన్ నాయకులు ఆపరేషన్ అజ్మీ ఇస్తేకామ్ను స్థిరత్వం కోసం పరిష్కరించబడింది మరి దీన్ని స్థిరత్వం కోసం పరిష్కరించబడింది అనేటువంటి అంశంగా పిలుస్తారు పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్పై రెండు వేల పద్నాలుగులో జరిగిన భయంకరమైన దాడికి ప్రతిస్పందనగా రూపొందించబడిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక నుంచి నేర్చుకున్న వాటిపై దృష్టి సారించి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దేశం యొక్క ఉగ్రవాద వ్యతిరేక ప్రణాళికలను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారతదేశంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద చిరుత పులుల సఫారీ పార్క్ ప్రారంభించిన బన్నేరుగట్ట జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది బన్నేరుగట్ట జూలాజికల్ పార్క్ ఎక్కడండి బెంగళూరులో కలదు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం బెంగళూరులోని బన్నేరుగట్ట బయలాజికల్ పార్క్ వద్ద దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద చిరుతపులి పర్యాటన పర్యావరణ మంత్రి ఈశ్వర ఖండ్రే ప్రారంభించారు వన్యప్రాణులను రక్షించడానికి మరియు వన్యప్రాణుల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ముఖ్యమైన సంఘటన ఒక మలుపు సఫారీ భద్రత మరియు పర్యావరణ వ్యవస్థ అనుకరణ కోసం సెంట్రల్ జియో అథారిటీ యొక్క కఠినమైన నిబంధనలకు అనుగుణంగా ఇరవై సెక్టార్ల ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది సఫారీ అభివృద్ధి మరియు లక్షణాలు చిరుతపులి సఫారీని నిర్మించడానికి నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఇది చిరుతపులి యొక్క సహజ నివాసం వల్ల కనిపించడానికి ఉద్దేశించబడింది రోలింగ్ కొండలు రాతి ఉద్గారాలు మరియు పాక్షికంగా ఆకురాల్చే అడవులు ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అడిషనల్ క్వశ్చన్స్ అండి అండర్ సెవెంటీన్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఆప్షన్ ఏ పదకొండు పథకాలు సాధించింది ఇటీవల అరవై నాలుగవ అంతర్జాతీయ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఇక్కడ నిర్వహించబడింది ఆప్షన్ సి న్యూఢిల్లీ భారతదేశము నేషనల్ స్టాఫ్ స్టాఫర్ డయేరియా క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి వల్ల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ బి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎన్ఈపీ ఎన్ఈపి క్రింద రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆప్షన్ డి మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ కాలుబార్ వార్ మెమోరియల్ మ్యూజియం ఇటీవల వార్తల్లో కనిపించింది భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఉంది కాలుభార్ వార్ మెమోరియల్ అండి ఎక్కడ ప్రారంభించారండి ఆప్షన్ బి అండి లడఖ్లో ఉంది ఇది ఓకేనా ఇంపార్టెంట్ డైలీ ఎడ్యుక్యుక్వేషన్ సిరీస్ ఎకాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు సి రైట ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ బి యోజిన్ ఓడం భారత ఆవరణ శాస్త్ర పితామహుడు ఎవరు ఆప్షన్ సి రామ్ దేవ్ మిశ్రా ఎకాలజీ అనేది ఏ భాషా పదానికి చెందినది ఆప్షన్ బి గ్రీక్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఎకాలజీ అను పదమును యోజిన్ ఓడం ప్రకృతి నిర్మాణము విధుల అధ్యయనంగా నిర్వహించారు నిర్వచించారు ఎర్నెస్ట్ హెక్కెల్ అనే శాస్త్రవేత్త జీవులకు పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రముగా ఎకాలజీని నిర్వహించారు వాటిలో సరైనవి ఏ మరియు బి రెండు కూడా సరైనవే నెక్స్ట్ వన్ ఎకాలజీ అనగా అర్థం ఏంటి ఆప్షన్ బి ఇంటి అధ్యయనము ఇంపార్టెంట్ ఎకాలజీని గతంలో ఏమని పిలిచేవారు ఎకాలజీని ఆప్షన్ సి బయోనామిక్స్ అనే పేరుతో పిలిచేవారు బయోనామిక్స్ ఆసియాలో అనేది పెద్ద బర్డ్ అట్లాస్ ఇక్కడ ఉంది ఆప్షన్ సి కేరళ బర్డ్ అట్లాస్ దేశంలోని రాష్ట్ర స్థాయిలో ఎన్ని వేల పక్షుల జాతులలో మొట్టమొదటి అట్లాస్ తయారు చేశారు ఆప్షన్ డి ఇరవై ఐదు వేలు నెక్స్ట్ వన్ జీవావరణ శాస్త్రము అంశాలలో సరికానిది గుర్తించండి జీవావరణ శాస్త్రం అంశాలలో సరికానిది ఆప్షన్ డి జీవ వైవిధ్యము ఇంపార్టెంట్ క్వశ్చన్ జీవ వైవిధ్యము సో గైస్ ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఎవరైతే చివరి వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్న లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బాయ్